కదా నీ పేరు? నా పేరు కండి సుబ్బారావు. ఏంటి వ్యవసాయమేనా? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి ఎలాగుందో, పెట్టుబడులు ఎక్కువతున్నాయి బాగాను, లేబర్ ఇబ్బంది. లేబర్ ఇబ్బంది అంటే మేము అది మా మేమే ఇబ్బంది అంటే మాకు లేబర్ ఇబ్బంది అంటే మాకు పుట్టినోడేమో మా ఇంటికాడ ఉండట్లేదు మేము. నీకు పుట్టినోడి నువ్వు పంపేస్తున్నావు, నా కొడుకు వస్తలేదా నా కొడుకు వస్తలేదా అన్నాడు ఇడు ఇక్కడ ఊకుని. ఎవడొస్తాడో నీకు పుట్టినోడేమో నీ చేను కానీ నీ ఇంటి కానీ నువ్వేం చూడకూడదాడు. అది ఇబ్బంది, అది ఇబ్బంది భూమి ఉన్నవాడికి. గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నది? గిట్టుబాటు ధర రైతు భరోసా రైతుది బాగానే పెట్టారు. ఇప్పుడు రైతుది రైతుకి పెట్టాడండి బాగానే ఉంది, బాగానే ఉందంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నల్లధరల మండలం ఉంది, నల్లధరల మండలంలో 4-5 మిల్లు ఉన్నాయి రైస్ మిల్లు. ఈ నల్లధరల రైస్ మిల్లులకి ఇక్కడ పండిన ధాన్యం నీకు 2,000 టన్నులు పండొచ్చు, 3,000 టన్నులు మెట్రిక్ టన్నులు రావచ్చు. దాన్ని ఇక్కడ ఇవ్వలే వీళ్ళు అనపత్తి బెక్కువోలు అన్నారు. అక్కడికి వెళ్ళాలి అంటే ఇది మాది నల్లధరల తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళింది కదా, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇక్కడ ఈ దగ్గర ఏరియాలోకి దగ్గర ఇవ్వలే. ఇక్కడ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న ఊడు ఓ లారీ మాట్లాడుకోవాలి, లారీ లేకపోతే మిల్లోడు పంపుతాడు. నువ్వు 1 ఎకరం ఉన్నవాడు ఈ ధాన్యం ఎలా తోలికెళ్తాడు? వీడు బికోలు అన్న పత్తి ఖర్చు పెరిగిపోద్ది. వీడు ఏడవలాక ఏం చేస్తున్నారు? ఇక్కడ దళారీ వ్యవస్థకి దళారీగా అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అయినా టైంకి వస్తున్నాయా పోనీ? నిరుడు ఒక వరకు కొంతమందికి నిరుడు నుంచి బాగానే పడుతున్నాయి. నిరుడు 22-23 రోజులకి డబ్బులు పడిపోయినాయి. ఈ సంవత్సరం మీద మేము వాళ్ళదు అనుకోండి, మేము బయట దళారీ కమ్మేశాం. ఈ తోలినోళ్ళు ఎవరో నిన్న మొన్న డబ్బులు పడిపోయినాయి అంటారు, లేదా వాళ్ళకి మెసేజ్ వచ్చిందో తెలియదు నాకు. మెసేజ్ వచ్చినా డబ్బులు పడిపోయినాయి అనుకుంటారు. కానీ అంటే ఇప్పుడు సబ్సిడీ లోన్లు అవి వస్తున్నాయి బాబాయ్, ఎలా ఉంది ఇప్పుడు సబ్సిడీ? సబ్సిడీ లోన్ ఏముంది ఇంకా? సబ్సిడీ లోన్ రైతుకి ఇచ్చేదే ఉంది. రైతు భరోసాలో 13,000-12,500 కొడుతున్నాడు, అదే సబ్సిడీ రైతుకి. ఇక కదిమ సబ్సిడీ ఏమీ లేదు. ఇప్పుడు ఏవో ఆఫీస్ ఉంది, ఏవో ఆఫీసులో నీకు సబ్సిడీ ఇచ్చేవాడు ఇదివరలో, ఏది ఓ బరకమను లేదేమో ఓ స్వీరను అదేనో ఇదేనో, ఇక అవి లేవు. నీకు రైతు భరోసాలోకి నీకు కొన్ని డబ్బులు కొడుతున్నాడు, ఏది 10 ఎకరాల లోపు ఉన్న ఊడికి 13,500 డబ్బులు కొట్టేస్తున్నారు. అవి బాగానే వచ్చేస్తున్నాయి. సరిపోదు ఇంకా ఇక అయ్యాయి కాడు, ఆడు పెట్టుబడి పెట్టుకుంటాం, దానికి మటుకేమి ఇబ్బంది లేదు. ఈ వచ్చేకి ఎలా ఉంది పాలన? ఎలా ఉంది తాత పాలన? ఎలాగుందంటే పాలనకి మేము వెళ్ళి వెళ్ళాం కదా, వెళ్తే అలా చేలోకి వెళ్తాం, ఇలాగ ఇంటికి వెళ్తాం. పాలన ఎలాగుంది ఇప్పుడు? 2 రూపాయల కిలో బియ్యం ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నాడు, మళ్ళీ ఈ మధ్యన దాన్ని ఉచితం చేసేసారు. ఆ బియ్యం ఇస్తున్నారు, ఆ బియ్యం 199 మంది ఎవడో కూడా కూడి వండుకు తింటలే వీళ్ళు. ఈ బట్టికెళ్ళి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ 35 రూపాయలు పెట్టి నీకు కొనిస్తుంది. ఓ గవర్నమెంట్ కోటా బియ్యం కొన్ని నీకు ఇవ్వాలంటే కేజీ 35 రూపాయలు గవర్నమెంట్కి లాసు. దాన్ని నువ్వు 12-13 రూపాయలు వీడమ్మ కోటా బియ్యం అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడ కూకుని ఏమంటున్నావు అంటే ఆ ప్యాకింగ్లో పోసేసి 3 ఏళ్ళు అనేటప్పటికి అక్కడ వాటి దగ్గరకు అంటున్నావు 1,500 పాతిక కేజీలు అని దళారీకి 12 రూపాయలకి తెల్లారితోడికి అమ్మేస్తున్నావు. అది గవర్నమెంట్కి 100 కోట్లు లాస్ అది, 100,000 కోట్లు ప్రభుత్వానికి లాస్ అది. అది ఎవరికైతే దళారీ వస్తే బాగుపడుతుంది, ఎటు వచ్చి దళారీ బాగుపడుతుంది, దళారీ బాగుపడుతుంది. ఈ మన పింఛన్ల సంగతి, పెన్షన్లు ఇప్పుడు మామూలుగా 60 ఏళ్ళు దాటిన కాడి నుంచి పెన్షన్లు ఇస్తున్నారు. వీడు అలాగలాగ పెంచుకుంటే 2,750 రూపాయలు చేసాడు. ఇది వరలోనేమో ఈ పంచాయతీ ఆఫీసు లేకపోతేనేమో మండల కేంద్రం కాడికో ఇచ్చేవాళ్ళు, అది లేకుండా నేరుగా తెల్లారితోడు లేకపోతే ఇచ్చేస్తున్నారు. అది బాగానే ఉంది, అది బాగానే ఉంది. బీబీటీ పడికి వచ్చి చేస్తున్నారు. సచివాలయాలు వచ్చాక ఎలా ఉన్నది తా? సచివాలయాలు వచ్చాక సచివాలయ ఉద్యోగస్తులతో ఏదన్నా చిన్న చిన్న వాళ్ళకే కాగితం కావాలనుకో తిన్నకాడికి వెళ్తున్నారు, చేయించుకుంటున్నారు ఏదో కాగితం.
పోతున్నారు ఇంటికి. కానీ మరి చంద్రబాబు నాయుడు ఏమలా ఎలా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెట్టిందే ఇది అన్నీ. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెట్టిందే, కాకపోతే అప్పటికి ప్రజలకు బయటికి కాపాడలే. ఎందుకు కాపాడలేదు? మేము నేను సొసైటీ డైరెక్ట్ చేశాను అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఇక్కడ మాకు ఒక బత్త ధాన్యం ఉండేది కాదు, నేరుగా మిల్లర్లకు వెళ్ళిపోయి మిల్లర్ల నుంచి నల్లదల్ల సొసైటీ నుంచి ధాన్యం వెళ్ళినట్టు 5-6 కోట్ల రూపాయల ధాన్యం మేము మా సొసైటీ నుంచి అమ్మినట్టు మాకు మిల్లర్ల కమిషన్ ఇచ్చేవాళ్ళు మా సొసైటీకి. అప్పుడు కొంచెం అప్పుడు ఉన్నదే కానీ ఇప్పుడు కొంచెం అది ఇది నేరుగా వచ్చింది. ఇప్పుడు అంతే నేరుగా నీ చేతితో నువ్వు పట్టుకెళ్ళరా అన్నారు రైతుని. కానీ మరి ఈసారి ఎలా ఉంటుంది ఎలక్షన్లో? ఈసారి ఎలక్షన్లో అంటే ఏం చెప్తాం? ఇది ఇప్పుడు తినేస్తున్నావా? మీ బాబు 10 ఎకరాలు ఇచ్చావు తినేస్తున్నావు. తినేసేసి ఇంకా మా బాబు ఇవ్వలేదు మా బాబు ఇవ్వలేదు. ఇంకా నువ్వు ఆ బాబు ఇచ్చిన పళ్ళెం కోసమే పళ్ళెమే పెట్టుకుని చూస్తున్నావు నువ్వు. ఇంకా కావాలి మరి కావాలి కదా. ఇప్పుడు 2750 ఇస్తున్నారు ఆయన ఒక ఆ 3000 ఎప్పుడు వస్తుందో మళ్ళీ జనవరి ఎప్పుడు వద్దా అని చూస్తున్నాను. అది రాకపోతే ఇంకంతే మరి అంతే అది రాకపోతే తిడతమే తిడతమే. ఇళ్ళ స్థలాల పరిస్థితి ఏంటి? ఇళ్ళ స్థలాలు కూడా గవర్నమెంట్ లెక్క ఏంటంటే మా వాళ్ళకి కొంతమందికి అవగాహన లేని వాళ్ళు అదేదో మాట్లాడతారు. గవర్నమెంట్ లెక్క ఎలాగంటే పైఆర్టీ ప్రకారం వస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా పైఆర్టీ ప్రకారమే వస్తుంది. పైఆర్టీలో వాళ్ళు ముందు ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడి నుంచి డెవలప్మెంట్ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు వీడు చేతగానివాడు అంటాం కుదరదు. అది ప్రయారిటీ ఉన్నాడు మన ప్రయారిటీలో నీకు వాళ్ళు ఇళ్ళ తడాలకి ఇళ్ళకి ఇస్తారు వాళ్ళు. అంతే ఆ ప్రయారిటీలో మనం ఉన్నావా లేదా చూసుకోవాలి. మనం మన నల్లధరలు వచ్చిందా లేదా? ఇప్పుడు నల్లధరలు ఉందండి. దీన్ని ఆఖరిని వాళ్ళు ఇళ్ళ తడా కొనమన్నారు. అది అనుకున్నారు, ఇది అనుకున్నారు, అది అనుకున్నారు, ఇది అనుకున్నారు. 2 సంవత్సరాలు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళకి గృహ నిర్మాణం వెనక్కి వెళ్ళిపోయింది. అవును ఇప్పుడు ఇది మనకంటాం నల్లజర్ల కంటే ముందు తీసుకున్నారు. ఇది ఈ తాడేపల్లిగూడెం అది పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళిపోయింది కదా, అక్కడి నుంచి వాళ్ళకి హౌసింగ్ కట్టేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఆ తాడం అలాగే ఉన్నాయి. 40 లక్షలు కొన్నారు పూడ్చారు అలాగ ఉన్నాయి. మరి ఈసారి అలా ఎవరుంటారంట ఈసారి మరి ఎలక్షన్లో? ఎలక్షన్లో ఎవరుంటారంటే ఏం చెప్తాం? మూడు పార్టీలు ఉన్నాయి. ఆడెవడో ఆడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు చంద్రబాబు ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు. నిన్నటిదాకా ఇప్పుడు జరిగే న్యూస్లో ఏంటి అంటే మేము టీవీ చూస్తుండం చంద్రబాబు 4 రోజుల నుంచి. అది నీకు తెలుసు కదా. చెప్పా చంద్రబాబు 4 రోజుల నుంచి మోడీని తిట్టుకున్నట్టు తిట్టాడు. వెళ్ళం పిల్లలు లేరు, అటు రాజ్యాంగ పరిపాలన అసలు పనికిరాడు అని తిట్టాడు. ఇప్పుడు మోడీ మహానుభావుడు అంటున్నాడు 4 రోజుల నుంచి అంటున్నాడా? మరంటే ఎలక్షన్ వస్తున్నానేమో వాళ్ళు పొత్తుల కోసమయ్యా. రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు ఎప్పుడును? ఆడికి తల్లి పిల్ల పెళ్ళం ఏమి ఉండదు. ఏదైనా ఎప్పుడు ఎక్కడ లాభం ఉంటుంది అది ఆడి ఏది ఉంటే అదే చూసుకుంటాడు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులను రాజకీయ నాయకులు అంటారు, అందరికీ జరగదు అది. అది మేధస్సు ఉన్న వాళ్ళు జరుగుద్ది.